नमस्ते ना पेर संदीप मीरु चूस्तुंदी आर्बी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइंस मुंपु प्रांत बाधितुलनु अन्नि रकालुगा आदुकुंटामन्न एमएलए गन्र वेंकटरमण रेड्डी परकाल नियोजकवर्गंलो पर्यटिंचि मुंपुकु गुरैन पंटलनु परिशीलिंचिन एमएलए चल्ल धर्मारेड्डी భారీ వర్షాలకు గుంతలుగా మారిన భూపాలపల్లి చెల్పూర్ జాతీయ రహదారి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు భూపాలపల్లి ప్రధాన రహదారిపై ప్రయాణం చేస్తున్నారా అయితే జర భద్రం ఎందుకంటే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది దీంతో వాహనదారులు రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే జంకుతున్నారు భూపాలపల్లి జాతీయ రహదారి నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది లారీల రాకపోకలు కూడా ఈ రోడ్డుపై ఎక్కువగా ఉంటాయి అయితే గత కొద్ది రోజులుగా రోడ్డు పరిస్థితి అద్వానంగా మారింది రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు నిత్య నరకం చూపిస్తోంది మరోవైపు గత 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా మారింది గుంతలు మరింత పెద్దగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయి ముఖ్యంగా కలెక్టరేట్ నుండి చెల్పూర్ వరకు రోడ్డుపై ఏర్పడినటువంటి గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రమాదాలు జరగకముందే రోడ్డును మరమ్మతు చేయాలని కోరుతున్నారు జైశంకర్ జిల్లా జాతీయ రహదారిపై ప్రయాణించేటటువంటి వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు ఎందుకంటే మనం చూడొచ్చు భూపాలపల్లి పట్టణం నుంచి జాతీయ రహదారి మొత్తం కూడా చెల్పూర్ వరకు అద్వానంగా తయారైంది పెద్ద పెద్ద గుంతలుగా మారి మరి వాహనదారులకు చుక్కలు చూపెడుతుంది ఈ ఒక రోడ్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం అంటే కలెక్టరేట్ వద్ద అయితే ఒక పెద్ద గుంత ఏర్పడింది ఈ భారీ వర్షాల కారణంగా అది మరికాంత పెద్దగా తయారైంది లారీల రాకపోకలు ఎక్కువగా ఉండడం వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉండడంతో మరి ఈ భారీ వర్షాల కారణంగా కూడా మరి భారీ గుంతలు కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కలెక్టరేట్ వద్ద మరి ఆ గుంతలమయంగా మారడం వల్ల కలెక్టరేట్ వద్ద బారికేడ్ ఏర్పాటు చేసి మరి వన్ వేను చేశారు మనం చూడొచ్చు వాహనాలన్నీ కూడా మరి వన్ వే చేయడం ద్వారా మరి ఒకే మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది మరి ఈ గుంతలకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారే తప్ప ఇక్కడ బారికేడ్లను పెట్టి మరి వాహనాలను మళ్లించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందే తప్ప మరి ఈ యొక్క గుంతలను పూడ్చేటటువంటి అంటే శాశ్వతమైనటువంటి మరమ్మతులు మాత్రం ఇక్కడ జరగట్లేదని చెప్పుకోవచ్చు దీంతో వాహనదారులు అంటే భూపాలపల్లి నుంచి హనుమకొండ వైపుగా వెళ్లేటటువంటి వాహనదారులందరూ కూడా మరి భయం గుప్పిట్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది మరి ముఖ్యంగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మరి పెద్ద ప్రమాదమే చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి మరి రాత్రిపూట మాత్రం ప్రమాదాలు ఇంకా ఎక్కువగా చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది మరి ఈ వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిలిచి ఉండడం వల్ల మరి వాహనదారులు ఆ గుంతల్లో ఉన్నటువంటి నీటిని గమనించకపోవడంతో మరి వాహనాలు కూడా మరి ప్రమాదాలకు గురేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాహనదారులు కూడా కోరుకుంటున్నారు మరి ఎటువంటి ప్రమాదాలు జరగకముందే ఈ గుంతలను మరి శాశ్వతంగా పూడ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని రేగొండ బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రేగొండలో నష్టపోయినటువంటి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఇల్లు కూలిపోయిన బాధితులకు తక్షణ సాయంగా వెంటనే 20,000 రూపాయలు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సందర్భంలో ఇటు నష్టపోయిన రైతులు గానివ్వండి ఇటు ఇండ్లు చాలా మంది వర్షాలకు ఉన్నటువంటి పేదవాళ్ళ ఇండ్లు ఏవైతే కూలిపోయినాయి వాళ్ళ ఇండ్లల్లో కూడా వరదలు రావడం కొన్ని అట్టడుగు స్థానాల్లో ఉన్నటువంటి వరద బాధితులు కూడా చాలా మంది ఉన్నారు వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ఇండ్లల్లోకి వరదలు వచ్చినా ఇండ్లు కూలిపోయిన వాళ్లకు షెల్టర్స్ ఇస్తా అన్నారు ఇప్పటి వరకు అట్లాంటి దాఖలు ఎక్కడ లేదు కేవలం మాటలే చెప్పడానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు సర్వే అనేది అక్కడక్కడ నిర్వహిస్తున్నారు కానీ కేవలం అది అంకెల వారీగా ఏదో చేసినామా అంటే చేసినామనే తూతు మంత్రంగా సర్వే చేయడం జరుగుతున్నది
అట్లా కాదు ఖచ్చితంగా నిజమైన సర్వే ఖచ్చితంగా ఎవరికైతే నష్టపరిహారం అయిందో రైతులకు గానివ్వండి ఇటు ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు వరద బాధితులకు అలాగే మత్స్య కార్మికులు కూడా ఈసారి పెద్దెత్తున చెరువు లీజ్ తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మండలంలో వారికి కూడా న్యాయం జరగాలని బీజేపీ పార్టీ పక్షాన మేము ఇది ఖండిస్తున్నాం వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది జయశంకర్ జిల్లా మల్హర్ మండలంలో మానేరువాగు ఉప్పొంగడంతో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది మల్హర్రావు మండలం తాడిచెర్లలో మానేరువాగు ఉప్పొంగడంతో వరి పంట పొలాలకు భారీగా వరద నీరు వచ్చి సుమారు 100 ఎకరాల్లో ఇసుక మేటలు వేయడం వల్ల వరినారు పూర్తిగా మునిగిపోయింది అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు వేస్తే అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు సర్వే చేయించి నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు ఒక లక్ష రూపాయల పంట ఒక ఫసల్కు నది రెండు ఎకరాలకు వెళ్ళి ఎకరం వేయింది కోసవారి కనబడుతుంది ఎకరం కంప్లీట్ ఉసుక పెట్టింది నాకు ఎకరాల ఒక ఫసలకు 100,000 రూపాయలు నాకు అడ్ల పంట నాది గవర్నమెంట్ నష్టపరిహారం ఇక నాకు ఏమి ఇస్తారో చిన్న గ్రామం నా పొలము 3 ఎకరాలు కొట్టుకుపోయింది మానేరు నీళ్ళు వచ్చి హైకోర్టు తీర్పు ప్రకారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు హైకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఆగస్టు 11వ తారీఖు నాడు హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఆ తీర్పు ప్రకారంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ కార్మికులందరినీ తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం తరతరాలుగా ఈ రోజు చాలు నివేదనాలతో పనిచేస్తా ఉన్నారు కరోనా నేపథ్యంలో ప్రజలందరూ భయంతో ఇళ్లల్లే ఉంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఈరోజు చెత్త చెదారం అనకుండా మొత్తం భూపాలపల్లి పట్టణాన్ని మొత్తం కూడా శుభ్రం చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు మున్సిపాలిటీ కార్మికులు అంతేకాదు ఈ రోజు 100 పడకల ఆసుపత్రి వైద్యం కరోనా వైద్యానికి అందుబాటులో వచ్చిందంటే దానంతా శుభ్రం చేసింది కూడా మున్సిపాలిటీ కార్మికులే అనేక రోగాల నొప్పుల బారిన పడి అయినా కూడా ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీ కార్మికులు గత 10 రోజులుగా నిరంతరం వర్షం వస్తున్నా వర్షంలో తడుస్తూ ఈరోజు పనులు చేస్తా ఉన్నారు కాబట్టి అందుకోసమని వాళ్ళకి తక్షణమే వర్షం కోట్లు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా తక్షణం వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలి ఆలోగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అన్నా ఇవ్వాలి 24,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ న్యాయమైన సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే రాబోయే రోజులలో మున్సిపాలిటీలో పనిచేసే అందరు కార్మికులను ఐక్యం చేసి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే మున్సిపాలిటీ కార్మికులను దేవుళ్ళు అని చెప్పేసి అదేవిధంగా సన్మానాలు పూలు చల్లడం ఇట్లాంటివి చేస్తా ఉన్నారు ఇట్లాంటివి చేయడం మూలంగా కడుపులు నిండవు కడుపులు నిండాలంటే వీళ్ళని పర్మనెంట్ చేయాలి కడుపులు నిండాలంటే వీళ్ళ జీతం పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం భూపాలపల్లి నియోజకవర్గంలోని ముంపు బాధితులెవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు మోరంచపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ముంపు బాధితులను ఎమ్మెల్యే రమణారెడ్డి పరామర్శించారు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు
అనంతరం కమలాపూర్ గ్రామంలో పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలను వారు పరామర్శించారు. అకాల వర్షాలకు నీట మునిగినటువంటి పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరి గత వారం 10 రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాలకు మరి మోరంచ ఒడ్డునే ఉండేటువంటి చాలా గ్రామాలు పంట పొలాలన్నీ కూడా కొట్టుకుపోవడం, ఇళ్లలోకి నీళ్లు రావడం ఇవన్నీ జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు మోరంచపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఒక పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గిరిజనులు చెంచు జాతికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాటిలో మోరంచ బాగా డేంజర్ లెవెల్ ప్రవహించే సందర్భంలో వాళ్ళ ఇళ్లకు అవన్నీ కూడా నీళ్లు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సెంటర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతి అన్ని రకాలుగా కల్పించడం జరుగుతుంది. వారికి ఇండ్లు కూడా చాలా వరకు డ్యామేజెస్ అయినాయి. ఆ ఇండ్ల డ్యామేజెస్ విషయంలో కూడా రేపు గౌరవ ఈ జిల్లా నియోజకవర్గంలో ఈ జిల్లాలో చాలా ఇండ్లు కూలిపోవడం, కొంత గోడలు కూలిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. వీటి యొక్క లిస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. వీలైనంత సహాయాన్ని అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారాన్ని అడిగి ఈ కూలిపోయినటువంటి ఇండ్లు దెబ్బతిన్న ఇండ్లకు మరి పర్మనెంట్ హౌసెస్ సొల్యూషన్ కొరకు తప్పకుండా మా ప్రయత్నం చేస్తాం. గణపురం మండలంలోని గణపురం ధర్మరావుపేట మధ్య గల మోరంచ వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ నిర్మాణ లోపం కారణంగా బ్రిడ్జిని ఆనుకుని ఉన్న రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ బ్రిడ్జిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. గణపురం ధర్మారాపేట మధ్య గల మోరంచబాబు బ్రిడ్జ్ పైన జరుగుతున్నటువంటి 20 సంవత్సరాల కింద వర్క్ స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా వర్క్ నాణ్యత లోపం నాణ్యత లేక సైడ్ వాళ్ళు కూడా బండ మన ఈ కట్ట బండ పేర్చక చాలా ఇబ్బంది అయింది. మొత్తం కరకట్ట లేక తిరిగి పోయే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద అధికారులు స్పందించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని అధికారుల మీద మన కాంట్రాక్ట్ పైన చర్య తీసుకోవాలి. ఇక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని నేను కోరుతా ఉన్నా. వరంగల్ రూరల్ జిల్లా నడికుడ మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పరిశీలించారు. శుక్రవారం నడికుడ మండలం చౌటుపర్తి చర్లపల్లి గ్రామాల్లో ప్రవహిస్తున్నటువంటి వాగును పరిశీలిస్తూ నార్లాపూర్ గ్రామంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పర్యటించారు. అనంతరం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో 22 లక్షల నిధులతో రైతు వేదిక భవనాన్ని భూమి పూజ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మేడివాగు ఉప్పొంగి ఇద్దరు అన్నదమ్ములు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రోజు రెస్క్యూ టీం చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక మృతదేహం లభ్యమైంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు ఎక్కడికక్కడ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న మేడివాగు వద్ద ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఏఎస్పీ సాయి చైతన్య దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు గాలింపు చర్యలు ఫలించి 48 గంటల తర్వాత గల్లంతైన వారిలో ఒకరైనటువంటి శివాజీ మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శివాజీ మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చాలా ఏళ్ల తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చెరువులన్నీ జలకలను సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా వాగులు కూడా ఉప్పొంగుతున్నాయని చెప్పుకోవచ్చు. పంటలు నీట మునగడంతో పంటలకు కూడా రైతన్నలకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ
ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిస్థితిని స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ మరి వారికి సరైనటువంటి వసతులు కల్పించేలా చొరవ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇటీవల టేకుమట్ల మండలం కుందనపల్లిలో రైతులు వాగులో చిక్కుకుపోతే మరి వారిని స్వయంగా రంగంలోకి దిగి మంత్రి కేటీఆర్తో మాట్లాడి మరి హెలికాప్టర్ ద్వారా వారిని సహాయక చర్యల ద్వారా మరి రక్షించినటువంటి ప్రయత్నం కూడా వారు చేశారు. మరి ఇప్పటికే మరి దీని గురించి మరిన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. మొత్తానికి ఎన్నడూ లేనంతగా అంటే చాలా సంవత్సరాల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి, వాగులు కూడా ఉప్పొంగుతున్నాయి, మరి ఈ నేపథ్యంలో ఏం చెప్తారు, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపుగా నాకు తెలిసి మధ్యకాలంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీ వర్షాలు పడలేదు. ఒకే రోజు నిన్న కాక మొన్న 60 సెంటీమీటర్లు పడ్డది చిట్టాలు, గన్ను చిట్టాలు మన దగ్గర 48 సెంటీమీటర్లు పడ్డది. మరి మొన్న చూసుకుంటే యావరేజ్గా ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక సంవత్సరం పడాల్సిన వర్షం అంతా 2-10 రోజులనే పడ్డది. దాంతో ఏమైందంటే మొత్తం వాగులు, వంకలు, చెరువులు, మత్తళ్ళు పడడం, లోకట్టు ప్రాంతాల్లో ఇళ్లలకు నీళ్లు రావడం, ఇట్లా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. రైతులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం, ఈసారి వేసినటువంటి నాట్లు మునగడం, పత్తి చేనులలో నీళ్లు నిల్వ ఉండడం చాలా నష్టం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే ప్రకృతిని మనం ఏం చేయలేం. వర్షం వానదేవుడు కరుణించడు, ఇంత పెద్ద సంఖ్య హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. కాబట్టి ఈ పరిస్థితులలో ఒక ప్రజాప్రతినిధులుగా మనం ప్రకృతిని మనం ఏం కంట్రోల్ చేసే శక్తి లేదు కానీ ఉన్నటువంటి దాంట్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రజలకు ఎక్కడ ఇళ్లలో నీళ్ళు వస్తే పునరావాస కేంద్రాలు పెట్టి వారికి భోజన వసతి కల్పించడం, వారికి కొంచెం నిత్యావసర వస్తువులు ఇవ్వడం, వారికి కావాల్సినటువంటి బట్టలు కొన్ని ఇవ్వడం, మన గన్పూర్లో వస్తే మేము వెళ్ళి పర్సనల్గా ఇవన్నీ కూడా చేయడం, ఈ రకంగా ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వ పరంగా అధికారులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. అధికారులు ఎంఆర్ఓలతో కానీ అక్కడ ఉండే స్పెషల్ ఆఫీసర్స్, విలేజ్ సెక్రటరీస్ వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ప్రకృతి మన సిచ్యువేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎక్కడే ఇబ్బంది ఉన్నా మేము వెళ్ళి వారిని ట్యాకిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తానికి అంటే మన దగ్గర ఎన్ని ముంపు ప్రాంతాలను గుర్తించారు సార్? ఇప్పుడు మనకు ఒకటి సలివాగు, రెండోది మోరంచ, ఇవి రెండు కూడా చాలా ఉధృతి ప్రవహిస్తూ ఉన్నాయి. దానివల్ల ఏమంటే ఈరోజు దాని పక్కకు ఉండేటువంటి ప్రాంతాలంతా కూడా జలమయం అయిపోయినాయి. వాగు ఇంత ఉంటే దాదాపు 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ మేరకు వాటర్ ఓవర్ఫ్లో అయి ప్రవహిస్తూ ఉన్నాయి. దానివల్ల పొలాలన్నీ కూడా నీట మునిగినాయి. అదేవిధంగా ఆ వాగు వేయ సందర్భంలో లోకట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడం, ఈ వర్షాలు బాగా పడడంతో కూడా చెరువు పక్కకు ఉండేటువంటి మత్తళ్ళు పడుతుంటే పక్కకు ఉండేటువంటి ఇళ్లలో నీళ్ళు రావడం, వర్షాలు బాగా పడడం వల్ల మన ఉండేటువంటి ఊళ్ళల్లో ఉండేటువంటి నీళ్ళే సరిగా క్లియర్ కాక ఇళ్లలో నీళ్ళు రావడం, ఇవన్నీ జరిగినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా మన నియోజకవర్గంలో 30-40 గ్రామాలలో నీటి నిల్వలు ఉండడం వల్ల, నీళ్లు సరిగా పోకపోవడం వల్ల లోకట్టు ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగినట్టుగా మేము గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వరద బాధితులకు సంబంధించి అంటే మరియు ఎంతో దూరదృష్టితో అంటే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో మరి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి వారికి అంటే సరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో చేయాలనేది ప్రయత్నమే చేస్తుంటాం. భోజన వసతి విషయంలో మాత్రం ఎలాంటి ఇది లేదు. మంచి ఫుడ్ ఇస్తున్నాం, వారికి కావాల్సినటువంటి హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నాం, కూరగాయలు అదేవిధంగా గుడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి కొంచెం ఇప్పుడు ఇంట్లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు, కానీ ఇంట్లో ఉండే ఫెసిలిటీ ఒక పునరావాస కేంద్రంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లేకపోవచ్చు, కానీ చాలా ఉన్న దాంట్లో బెటర్గానే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి ఇటీవల గణపురం మండలి కేంద్రంలోని మోడల్ స్కూల్లో అంటే తమకు సరైనటువంటి వసతులు కల్పించట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ధర్నా చేశారు, దీనిపైన మీరేమంటారు? ధర్నా చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ సామాజిక కోణంలో మాట్లాడిన అట్లా కాదు. ఇప్పుడు పునరావాస కేంద్రం పెట్టిన మా ఇద్దరికి ఒక్కకాడనే భోజనం పెడతారా, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలు లేని మాటలు. మేము చేయగలిగినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సెంటర్లో నేను వెళ్ళి పర్సనల్గా చూసిన అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే పునరావాసం ఉన్నారో ఆ స్కూల్లో కూడా ఉరుస్తున్నదని వాళ్ళ యొక్క ధర్నా. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చేయగలిగిన ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా ఇంతకుముందు చెప్పిన కదా, వాళ్ళు ఏదైతే ఆశించాలో ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ మంచి భోజన వసతులు ఉన్నాయి అన్ని రకాలుగా. నేను మా మేడం ఇద్దరం కూడా వెళ్ళి నేను ముందు చూసి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, సబ్బులు, షాంపూ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అసలు ఇవ్వంటే బట్టలు కూడా నేను తీసుకెళ్ళి అందరికీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క చీర, వాళ్ళకి కావాల్సినటువంటి టవల్స్ ఇట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మాకు ఇంకా బాగుండాలని కోరుకోవడంలో తప్పలేదు, కానీ ప్రభుత్వ పరంగా మా ఒక శాసనసభ్యుడిగా చేయగలిగినటువంటి సహాయం తప్పకుండా చేస్తున్నాం. సరే, వాళ్ళు దీంట్లో కొంచెం పొలిటికల్ మోటివేషన్ ఉంటుంది, ధర్నా చేయమని వచ్చారు ఇప్పుడే ఇళ్ళు అడుగు అనేది,
ఆడ ఇల్లు కట్టిస్తున్నట్టు పెట్టు, ఇప్పుడు అడుగుతా ఇల్లు మీకు ఇస్తారని. కొంత దీన్ని పొలిటికల్ మోటివేషన్తో చేసిన ధర్నా తప్ప వాస్తవంగా అక్కడ ఎలాంటి అసౌకర్యం లేదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ భారీ వర్షాలతో మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతన్నల పంటలు మునిగిపోయాయి కొన్ని. మరి దీని ద్వారా అంటే రైతన్నలకు ఈ విపత్కర సమయంలో ఏ విధంగా భరోసా కల్పిస్తారు సార్? మీరు చూస్తున్నారు మొన్ననే వర్షం తగ్గంగానే ఈ నష్టానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ అన్నీ కూడా తీసుకోవాలను. మళ్ళీ 2 రోజులు మళ్ళీ కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడైతే వర్షం తగ్గి కొంచెం వాటర్స్ ఫోర్స్ తగ్గుతుందో తప్పకుండా రెవెన్యూ, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారుల యొక్క, అదేవిధంగా మా రైతు సమన్వయ సమితి సభ్యులు ఉన్నారు, మండలంలో మండల సమన్వయ కమిటీ ఉన్నది, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని అటు రైతులకు ఇటు అధికారులకు మధ్య ఒక కోఆర్డినేషన్ తోటి నష్టం ఎంత పోయిందో దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అన్ని కూడా తీసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. జాతీయ విపత్తు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక జాతీయ విపత్తుగానే చూడాలి. ఇంత పెద్ద రెయిన్ఫాల్ ఒకే రోజు ఒకే సమయంలో పడడం వల్ల రైతుల యొక్క పంట పొలాలు బాగా నష్టం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. గౌరవ మంత్రులకు దృష్టి తీసుకెళ్ళాం. రేపు అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ జరిగినటువంటి నష్టం జరిగినటువంటి లెక్కలను కూడా వారికి అప్పచెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహకారాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా ఇద్దరు కూడా ఇవ్వాలని ఈ సందర్భం కోరుతున్నాం. ఇదే సందర్భంలో కొంతమంది వచ్చి ఈ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది రాజకీయాలకు సమయం కాదు. రైతు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు రైతుకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది తప్ప ఈ పరిస్థితులు వచ్చి మరి ఏదో మాటలు మాట్లాడడానికి సమయం కాదని నా అభిప్రాయం. ముఖ్యంగా మీరు ఎక్కువగా ప్రజల్లో ఉంటూ మరి అంటే పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా సమీక్షిస్తున్నారు, మరి ఈ ఫ్లోటింగ్ అనేది అంటే ఈ వరదలు అనేవి ఎప్పటి వరకు అదుపులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది? మొన్ననే గవర్నమెంట్ ఫోర్కాస్ట్ చెప్పింది వాతావరణ శాఖ, ఇంకా భారీ వర్షాలు నేను అనుకునే పోతాయని. కానీ దురదృష్టం అదృష్టమే, కానీ మనకు రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది భూపాలపల్లి డిస్టిక్లో. ఇవాటి ఈ పరిస్థితి ఆగితే రేపు లేదు ఎల్లుండి వరకు కొంత మొత్తం వాటర్ లెవెల్స్ తగ్గుతాయి. తగ్గగానే అధికారులను తీసుకెళ్ళి నేను కూడా పర్సనల్గా వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ కూడా పర్యటించి వారి నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ వర్షం ఈ రోజు సరే ఆగిపోతే మాత్రం అన్నీ కూడా కంట్రోల్లోకి 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా ఉందని చెప్తున్నారు, ఈ వర్షం ఇంకతో ఆగలేదు ఇంకా కూడా ఉంది అంటున్నారు. ఏదైనా మనం వర్షం ఏం వాతావరణాన్ని అసెస్ చేసే శక్తి మనకు లేదు కాబట్టి వర్షం ఆగంగానే తప్పకుండా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల, ఎందుకంటే ఇప్పుడు కొన్ని పొలాలు తేలుతాయి, ఫెర్టిలైజర్ అవసరం ఉంటుంది. ఫెర్టిలైజరు ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు అగ్రికల్చర్ అధికారులతో సమీక్ష చేస్తున్నాం. ఫెర్టిలైజర్ అందుబాటులో ఎంత ఉంది, ఇంకేమైనా అవసరం ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకొని అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అధికారులతో సమన్వయం చేసుకొని తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకోవడానికి కలిసిన ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఒకవైపు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్నటువంటి ప్రజలకు మరి అనుకోకుండా మరి ప్రకృతి సృష్టిస్తున్నటువంటి విలయతాండవంతో ఒకంత భయాందోళనకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. సీజనల్కి వ్యాధులు కూడా ప్రబలేటటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నేను గతంలో రోజు నేను కూడా ఎక్కడ మీటింగ్ అయినా చెప్తా ఉన్నాను, ఒక పక్క కరోనా మరొక పక్క సీజనల్ వ్యాధి రెండు కూడా వచ్చే అవకాశం ఉంది. కరోనా కంట్రోల్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తాయి, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దగ్గు జలుబు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏమైతే జ్వరం వస్తే టాబ్లెట్స్, కానీ రాకుండా మన పరిసరాలను దోమలు లేకుండా చూసుకోవాలి, మన పరిసరాలన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. మేము గ్రామ పంచాయతీలు కూడా చెప్పినాం ఫాగింగ్ చేయమని చెప్పినాం, మున్సిపాలిటీలు కూడా ఫాగింగ్ తిప్పమని చెప్తున్నాం. అదేవిధంగా ప్రజలను వేడి చేసినటువంటి మంచినీళ్ళు తాగమని చెప్తున్నాం. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ తోటి అన్ని కూడా జలాశయాల్లో కొత్త వాటర్ వచ్చినప్పుడు మనం ఎంత ఫిల్టర్ చేసినా కూడా ఒక వైరస్ వచ్చే అవకాశం. కాబట్టి ఈ పరిస్థితులలో వేడి చేసుకొని నీళ్లు తాగితే ఒక పక్క కరోనాను కంట్రోల్ చేయవచ్చు, ఒక పక్క సీజనల్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా ఈరోజు వైద్య శాఖను కూడా మేము ఎప్పటికప్పుడు కోరుతున్నాం, ఉండేటువంటి ANMsను, ఆశా వర్కర్స్ను, ఉండేటువంటి PSCలు ఉండే డాక్టర్స్ను అంతా కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఇవి ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధికారులు కానీ పనిచేయడానికి అవకాశం కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ సీజనల్ వ్యాధుల విషయంలో కూడా తప్పకుండా మరి ఫాగింగ్ రేపు ఎందుకంటే వర్షాలు తగ్గంగానే దోమలను ఉత్పత్తి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఒక దోమ పుడితే 2 రోజులనే కొన్ని వేల దోమలు పుట్టిస్తుంది కాబట్టి తొందరగా ఫాగింగ్ చేయమని కూడా మొన్న నేను అన్ని మండల స్థాయిలలో రివ్యూ చేసి చెప్పడం జరిగింది. రేపు వర్షం తగ్గగానే ఫాగింగ్ మిషన్ విడితిప్తాం, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్తున్నాం, నీటి నిల్వలు లేకుండా చూసుకోమని చెప్తున్నాం. ఇవన్నీ దోమలకు నిలయాలు లేకుండా చూస్తే చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఈ కరోనా విషయంలో కూడా ప్రజలు కొంత
అవసరాల కంటే ఎక్కువ కూడా దీన్ని తిరుగుతూ. ఇప్పుడు కరోనా వచ్చింది అన్నప్పుడు సెల్ఫ్ క్వారంటైన్ కావాలి, మన ఇంట్లో మనం ఉండాలి. వ్యాధి యొక్క తీవ్రత పెరిగినప్పుడు అడ్వైజ్ డాక్టర్స్ అడ్వైజ్ తీసుకోవాలి, లేదు ప్రభుత్వ హాస్పిటల్లో పోయి తీసుకోవాలి. అది వ్యాధి వచ్చిన వాళ్ళు వాళ్ళు 3-4 రోజులు కాగానే నాకు తగ్గిందని చెప్పి బయట తిరుగుతున్నాం. దానివల్ల ఇంకొకరికి అంటుకునే అవకాశం ఉంది కాబట్టి ఇటు కరోనా ఇటు సీజనల్ వ్యాధి అట్లా ఇద్దరు రెండు పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం. ముఖ్యంగా ఇటీవల మరి కుందన్పల్లి వాగులో చిక్కుకున్నటువంటి రైతులను అంటే వేగంగా స్పందించి మీరు వారిని రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. దీని ద్వారా వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మరి దాన్ని చూసి అంటే ఎట్లా అనిపించింది వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తారు? డెఫినెట్గా ఇప్పుడు ఆడ ఉండేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఒపీనియన్ తీసుకొని ఎప్పుడైతే రిస్క్ టీమ్ పోయిందో వాళ్ళు రిటర్న్ వచ్చిందో నేను డిసైడ్ చేసుకొని తక్షణమే కేటీఆర్ గారితో మాట్లాడినాం, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడినాం, అదేవిధంగా సీఎం ఆఫీస్తో మాట్లాడినాం. అది చెప్పిన 15-20 మినిట్స్లోనే వాళ్ళ యొక్క యాక్షన్ స్టార్ట్ అయింది. చెప్పినటువంటి గంటన్నర లోపల హెలికాప్టర్స్ రావడం జరిగింది. హెలికాప్టర్ రావడం వల్ల మరి 10 కుటుంబాలు సేఫ్గా వాళ్ళ ఇళ్ళలో పోయినారు. అదేవిధంగా మీకు ఇంకోటి తెలియదు, ఇక్కడ మూరంచ మీద కట్టేటువంటి మన దగ్గరే మూరంచ మీద ఒక బ్రిడ్జ్ కడతా ఉన్నాం. ఆ బ్రిడ్జ్ మీద ఒక 5-6 10 మంది కార్మికులు దాని మీద ఏమైతే తెలియని పడుకున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు సరిపోయినాయి, మాకేం కాదండి. ఎప్పుడైతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు తగ్గిపోయినాయి, వరద యొక్క ప్రభావం తగ్గే పరిస్థితి లేదని తెలియగానే మళ్ళీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి రెండు రిస్క్ టీంలను తెప్పించి వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ఒక ప్రజాప్రతినిధిగా నా దృష్టికి వచ్చినటువంటి మరుక్షణమే నాతోటి అయింది, నాతోటి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్ళి తప్పకుండా వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఫోన్లలో మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మరి ఫిజికల్గా పోగలిగినాడు ఫిజికల్గా పోగలుగుతున్నాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఒక శాసనసభ్యుడిగా ప్రజల వెంట ఉండాల్సినటువంటి బాధ్యత నాది. ఇలాంటి పరిస్థితులలో మన కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది మమ్మల్ని కూడా వారిస్తున్నారు, మా కుటుంబ సభ్యులను తిరగొద్దు పోవద్దని. అయినప్పటికీ అవన్నింటిని కూడా లెక్క చేయకుండా కరోనా వచ్చినా కరోనా తీవ్రత ఉన్నా మనం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే విషయంలో కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కానీ తప్పకుండా ప్రజల వెంబడి మేము ఉంటాం, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మరి భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగాయి, దీంతో రాకపోకలు కూడా మరి వాగుల ద్వారా మరి తెగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? మరమ్మతుకు సంబంధించి తప్పకుండా. ఇప్పుడు వర్షాలు బాగా ఇప్పుడు నేషనల్ హైవే ఉన్నది ఉదాహరణ, మొన్న నేషనల్ హైవే పర్కాల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అది ఆగగానే మేమెవరో అధికారం వస్తాడని చూడలే, మాతోటి అయిన సాయం మేము ఖచ్చితంగా అక్కడ జేసీబీ పెట్టినాం, మా కార్యకర్తలను అప్రమత్తం చేసినాం, కొన్ని టిప్పర్లతోటి కంకర తెప్పించినాం, డస్ట్ తెప్పించినాం, కావాల్సినటువంటి టెంపరీ అరేంజ్మెంట్ చేసినాం. ఉదాహరణకి ఇప్పుడు మన మూలంచ వాగు మీద కూడా బాగా వాహనాలు పోగలేకుంటే ఇబ్బంది, రాళ్ళు తేలి ఇబ్బంది ఉంటే నిన్ననే అక్కడ తీసుకొచ్చి కాంక్రీట్ చేపించినాం, ఎక్కడైతే బొందులను ఆడ ఓపిస్తున్నాం. చేయగలిగినటువంటి ప్రభుత్వ పరంగా చేస్తున్నాం, వ్యక్తిగతంగా మేము చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క నష్టం ఎప్పుడైతే బాగుంది కాబట్టి కొంచెం వర్షాలు తగ్గగానే టెంపరీ అరేంజ్మెంట్స్ ఇమీడియట్గా చేస్తాం, పర్మనెంట్ సొల్యూషన్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఫండ్ తీసుకొచ్చి తప్పకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చివరిగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం ఇంకా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు రెయిన్ఫాల్ మన భూపాలపల్లి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు కదా, మరి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు సార్? ఈరోజు నియోజకవర్గ ప్రజలకు ఒకటే సామెత ఉండేది, కరువట సంవత్సరం అంటే కాలం ఒక్కటరు, కాలం ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏమైనా కానీ వ్యవసాయ శాఖను కూడా అప్రమత్తం చేసినాం. ఎప్పుడైతే వర్షాలు తగ్గగానే ఒక నష్టపోయినటువంటి పంట పొలాల దగ్గర ఏ ఆల్టర్నేట్ క్రాప్స్ వేసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ రకంగా సహాయాలు అందించాలి, అవన్నీ కూడా తెలుసుకుంటాం. మరి ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు రైతులు గుండె ధైర్యంతో ఉండమని కోరుతున్నాం. ప్రభుత్వ పరంగా మీకు చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడంలో తప్పకుండా శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేస్తాం. మనోధైర్యాన్ని కోల్పోవద్దు, కాన్ఫిడెన్స్గా ఉండండి. మరి పోయినా కానీ ఒకరోజు పోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ నీళ్లు ఉన్నాయి కాబట్టి, నీళ్లు ఉన్నప్పుడు పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ పంట పోతే ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా చేయడానికి ఏ విత్తనం పెడితే బాగుంటుంది, ఏ రకంగా వారికి ఆదాయ వనరులు పెంచుకుంటుందో అవన్నీ కూడా చేయడానికి తప్పకుండా మా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎటువంటి విపత్కర సమస్యను కూడా మరి ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే రమణారెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి ప్రజలకు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. మరి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, మరి ఒకవైపు కరోనా ఉన్నప్పటికీ మరోవైపు మరి వర్షాలు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరి రైతన్నలకు కూడా మరి తాము భరోసా కల్పించి వారి పంట నష్టానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని రమణారెడ్డి చెప్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఆర్బీ న్యూస్ సమీర్. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం.
అరే ఏం కాక 100 రూపాయల చంద రాస్తావు, ఏ రాయ్ 500 రాయ్ అన్న, మంచిగా 1000 రూపాయల చంద రాసినవనుకో మళ్ళీ ఈ తాపకు నీకు కొడుకే పుడతాడు పక్క. ఇక గిట్లా వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీ గల్లీలాగా సందడే వేరనుకో రాదు రీ. లడ్డుదాతలని విగ్రహదాతలని నవరాత్రి ఉత్సవాలను జరపడానికి మస్తు కాయష్పడేది భక్తులు. కానీ ఇప్పుడు కరోనా చేయబట్టి పరిస్థితి ఎట్లయిందో మీరే చూడు రీ. మాయదారి కరోనా రోగం మన సంబంధాల్ని పండుగల్ని అన్నిటినీ మింగేసిందిలా. పండుగలంటే ఎంత జోరుదారుగా ఉండేది, ఎంత కలు ఉండేది కదా. ఇక ఎప్పుడైతే కరోనా పురుగు వచ్చిందో అప్పటి నుంచి పండుగలన్నీ సప్పసప్పగా సాగుతున్నాయి. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు పల్లెటూళ్ళ నుంచి మొదలుకొని పట్టణంలో దాకా గల్లీ గల్లీల దుమ్ము దాము ఉండేది. బుజ్జగణపతిని తీసుకొచ్చేటప్పుడు తీన్ మార్ డ్యాన్సుల నుంచి మొదలు పెడితే మండపాల దగ్గర భక్తుల పూజలతోటి సందడి సందడిగా ఉండేది. మరి ఈసారి మాత్రం వినాయక చవితి సందడి లేకుండా అయిపోయాయి. అయితే పోలీసులు మాత్రం భూపాల్పల్లిలో కరోనా కేసులు ఎక్కువైతున్నాయి అంటున్నారు. గీ టైంలో విగ్రహాలు పెట్టదంటున్నారు. మరి గీసారు ఏం చెప్తున్నారో చూడురి. మన జిల్లాలో చివరిగా కరోనా కేసులు చాలా ఉధృతంగా కావడం, ఎక్కువ కరోనా కేసులు రిపోర్ట్ కావడం జరుగుతుంది. మనకు త్వరలో వస్తున్న వినాయక చవితి సందర్భంగా ఎవరు కూడా వినాయకుని ప్రతిష్టాపన చేయడానికి పర్మిషన్ అనేది లేదు. కాబట్టి ప్రజలందరూ ఈ విషయంలో సహకరించాలి. ఒకవేళ వినాయకుని పెట్టుకున్నా వాళ్ళు ఇంటి వరకే పరిమితం కావాలి. పబ్లిక్ ప్లేస్లలో వినాయకుని పెట్టడం కానీ కార్యక్రమాలు చేపట్టడం కానీ చేస్తే చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఒకవైపు కరోనా ఉన్నది కాబట్టి విగ్రహాలు పెట్టద్దని పోలీసు వాళ్ళు అంటారు. గట్లెట్లుంటుంది, ఎట్లయినా విగ్రహాలు పెడతాం కానీ కోవిడ్ నిబంధనలు పాటిస్తాం, హంగు ఆర్భాటాలు లేకుండా నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని బజరంగ దళ వాళ్ళు అంటారు. గీ బజరంగ దళ్ వాళ్ళు ఏమంటున్నారో ఓ పారి మీరే వినురి. ఓ అన్న జర ఎప్పే. కోవిడ్ నిబంధనలను మేము పాటిస్తూ 5 గురు మించి ఒక వ్యక్తి కూడా ఎక్కువ లేకుండా అక్కడ చట్ట ప్రకారం ఏదైతే పాండమిక్ యాక్ట్లో ఉన్నాయో ఆ రకంగా మీ ఉత్సవాలను జరుపుకుంటామని చెప్పి మీకు వినమించుకున్నాం. చూశారుగా లచ్చక్క ముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.